పద్మశాలి అధిక శాతం ఉన్న సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పద్మశాలి సంఘ కార్యవర్గానికి వినతి పత్రాన్ని సమర్పించారు. 2013 సంవత్సరంలో యువజన సంఘానికి ఎన్నికలు జరిగి అనేక సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ వెంటనే పద్మశాలి యువజన సంఘానికి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని నియామకం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణతో పాటు రాష్ట్ర నేతలు లక్షెట్టి శ్రీనివాస్కు పలువురు యువకులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం రోజున సిరిసిల్ల పద్మశాలి కార్యాలయంలో అధ్యక్షుడు గోలి వెంకటరమణను కలిసిన యువకులు మాట్లాడుతూ 2013 సంవత్సరంలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయని అనేక మంది ఉత్సాహవంతులైన యువకులు ఉన్నందున యువజన సంఘానికి వెంటనే ఎన్నికలు జరిపించాలని వారు ఈ వినతి పత్రంలో కోరారు. అవకాశం రాలేదు అలా కాకుండా జరిగిన టైం జరిగింది ఇదంతా జరగకుండా వీలైనంత తొందరలో మేము తొందరగా నిర్ణయం తీసుకోవాలని మా మన కులాలకి మన వాళ్ళ భాగస్వామ్యం కావాలని మాకు అవకాశం కల్పించాలి కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న ఎలాంటి న్యూస్ తిరిగి మళ్ళీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్తే.